ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఇంటికి వస్తే ఫస్ట్ నా నా పిల్లల కోసం, నా మనమరాళ్ళ కోసం ఏడగట్టిరు దవాఖానా, నా పిల్లగాని బడేడుంది, నా పిల్లగాని భవిష్యత్ ఏంది, 500 రూపాయల పిల్లల జీవితాలు నమ్ముకుంటున్నాం చాలాసార్లు. సో ఇది తప్పు. అది ఉన్న వాళ్ళు తాము సంతోషంగా ఉండరు, ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం మిత్రులారా. మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఈవీఎంలు మిస్ మ్యాచ్ అయిపోయినాయి, వివిప్యాట్ బాక్సులు కూడా మిస్ మ్యాచ్ అయిపోయినట్టుగా నిన్న ఒక సంచలనమైనటువంటి కథనం వెలుగులోకి వచ్చింది, విత్ ఆధారాలతో సహా వచ్చింది. భూపేష్ బఘేల్ పోటీ చేస్తున్నటువంటి రాజనందగావ్ నియోజకవర్గంలో ఆ రోజు పోలింగ్ ముగిసిన రోజు ఇచ్చినటువంటి ఈవీఎంలు, దానికి సంబంధించిన డీటెయిల్స్, స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నటువంటి ఈవీఎంలు వివిప్యాట్ బాక్స్లకు సంబంధించి మొత్తం మిస్ మ్యాచ్ అయిపోయినాయట. ఎక్కడ అవి మ్యాచింగ్ లో లేవట. ఇవి నిన్న భూపేష్ బఘేల్ నిన్న రాత్రి ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి ఈ అంశాన్ని బయటకు తీసుకొచ్చిండు. సో మరి అది ఎంతవరకు నిజం, ఏం కథ అనేది తేలాల్సి ఉంది. మొత్తానికైతే ఈవీఎం బాక్సుల్లో చాలా మార్పులు వచ్చినాయి, తర్వాత వివిప్యాట్లు మారిపోయినాయని చెప్తా ఉన్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ అంశాన్ని ఖండిస్తా ఉంది. ఆయన ఆధారాలతో సహా ఏవేవి ఎట్లా మారిపోయినాయి, ఏం కథ అనేది ఆయన ట్వీట్ కూడా చేసినాడు. దీనికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిప్లై కూడా ఇచ్చింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యూనిట్ బాక్స్ ఏదైతే ఉందో, యూనిట్ బాక్స్ ఐడి ఇగో ఈ కన్హార్పూర్లో 2689 ఉండాలి, కానీ స్ట్రాంగ్ రూమ్ లోకి వచ్చేసరికి అదే కన్హార్పూర్ కి సంబంధించిన బాక్స్ మారిపోయింది, 49848 వచ్చింది. ఇట్లా ఎక్కడికక్కడ ఇక్కడ 3827 ఉండాల్సింది, ఇక్కడ పోయి 327 అయిపోయింది. సో ఇట్లా మొత్తం ఎక్కడికక్కడ మారిపోయినాయి అని చెప్పి ఇదో డోంగర్ఘర్, ఆ తర్వాత కుజీ, రాజనందగావ్, ఆ తర్వాత రాజనందగావ్ పార్లమెంట్ సెగ్మెంట్కే కాదు అనేకమైనటువంటి సెగ్మెంట్లలో మార్పులు జరిగినాయి అనేది భూపేష్ బఘేల్ ఆరోపణ. కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో సహా చూస్తూ ఉంది. అయితే ఇక్కడ క్లియర్గా ఇప్పుడు మరి దొంగలు ఎట్లా దొరకాలి, నిజంగా ఇదే వాస్తవం అయితే ఎట్లా దొరకాలనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చకు సంబంధించి చూద్దాం. సో ప్రజలారా, ఏంటి రజనీ బ్రేకింగ్ ఉంది, పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన లీడ్స్ వస్తూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ కౌంట్ స్టార్ట్ అయింది, 8 నెలల్లో స్టార్ట్ అవుతుంది కదా. సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్డీఏ 41 స్థానాలు, ఇండియా కూటమి 12 స్థానాలు, ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటా ఉంది. రైట్గా, అయితే పోలింగ్ జరిగినటువంటి రోజు, పోలింగ్ డే రోజు అభ్యర్థికి ఏం చేస్తారంటే ఫామ్ C17 అనేటువంటి ఫామ్ ఇస్తారు. దీంట్లో ఏముంటదంటే ఈ వార్డులో ఎన్ని పోల్ అయినాయి, ఆ తర్వాత ఈవీఎం మిషన్ డీటెయిల్స్ ఏంటి, ఆ తర్వాత వివిప్యాట్ల డీటెయిల్స్ ఏంది, మొత్తం క్లియర్ గా ఇవి ఇస్తారు. అయితే దీంట్లో ఈ కౌంటింగ్ రోజు ఉంటది కదా, కౌంటింగ్ రోజు ఈ ఫామ్ తో ఈ పెట్టే ఇప్పినప్పుడు ఈ వార్డులో పోలైన ఓట్లు మాత్రమే చూపించాలి, పోలైన ఓట్లే చూపించాలి, అదే మిషన్ ఉండాలి, అదే వివిప్యాట్ బాక్స్ ఉండాలి. అయితే ఛత్తీస్గఢ్ లో మాత్రం ఇది మిస్ మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ ఛత్తీస్గఢ్ లో కంప్లీట్ గా ఇదే జరిగింది అనేది భూపేష్ బఘేల్ ఆరోపణ. అయితే ఇక్కడ ఇవాళ ఎంత ఇదొక సంచలనంగా మారబోతా ఉంది ఈ ఫామ్ C17. ఈ ఫామ్ C17 పోలింగ్ డే రోజుది డీటెయిల్స్, కౌంటింగ్ డే రోజు డీటెయిల్స్ కనుక మిస్ మ్యాచ్ అయితే అడ్డంగా దొరికిపోయేటువంటి అవకాశం ఉంది. సో దీనిపైనే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా జూమ్ మీటింగ్ పెట్టి అభ్యర్థులను అలాగే కౌంటింగ్ ఏజెంట్లను అలర్ట్ చేసిండు. ఈ మిస్ మ్యాచ్ వ్యవహారం ఏందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు కూడా దీనిపైన అలర్ట్ అయిపోయి చూస్తా ఉన్నాయి. ఇక్కడ వివిప్యాట్లు మారుతా ఉన్నాయా లేకపోతే ఈవీఎంలు మారుతా ఉన్నాయా అనేది తేలాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఈ అంశం ఎందుకు వచ్చిందంటే భూపేష్ బఘేల్ దీన్ని లేవనెత్తిండు కాబట్టి, విత్ ఆధారాలతో సహా వేసిండు కాబట్టి, దీనిపైన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్ చేస్తే దానిపైన ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్తా ఉన్నారట. సో ఏదేం చేసినప్పటికీ కూడా ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లు వీళ్ళ కంట్రోల్లో లేకుండా పోయినాయి అనేది భూపేష్ బఘేల్ చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికైతే అది అట్లా ఉంటాయి.